ఇప్పుడు భారతదేశంలో ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఏంటంటే ఒలింపిక్స్లో మనకు గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా గారు ద్వారా మన భారతదేశానికి గోల్డ్ మెడల్ రావడం, అదేవిధంగా రజతము కాంస్యము అవన్నీ కూడా మన భారతదేశానికి ఎన్నో మెడల్స్ రావడం చాలా సంతోషదగ్గ విషయం. నిజంగా ఒకటైతే గర్వించదగ్గ విషయం, సై అనేటువంటి ఛానల్ ద్వారా గ్రామీణంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా వారందరినీ కూడా వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రానికి భారతదేశానికి ఒన్నె తెచ్చే విధంగా ఈ ఛానల్ పనిచేస్తున్నందుకు వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఇటువంటి క్రీడాకారులను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు క్రీడలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ క్రీడాకారులను కూడా వాళ్ళ వెన్నంటి నడవడం ఉండడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితుల్లో ఇంకా అంటే ఎవరు కూడా ఎటువంటి వాళ్ళకు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి వసతి లేనటువంటి వారి అందరినీ కూడా నిజమైన క్రీడాకారులను అందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా సహాయకంగా నిలబడుతుంది, వారందరి ద్వారా ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ సై ఛానల్కు కృతజ్ఞత తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి మట్టిలో మాణిక్యాలు ఉన్నటువంటి క్రీడాకారులను కూడా వెలుగులోకి తేవడానికి చేస్తున్నటువంటి వారి కృషి అభినందనీయమని మేము తెలియజేస్తాం.